శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ లో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు బహదా నది మీద నిర్మించినటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఈ రోజు ఉదయం 5 గంటలకే కూలిపోవడం జరిగింది. అయితే కూలిపోవడానికి ప్రధాన కారణం ఒక భారీ వెహికల్ లారీ. ఇక్కడ మనకు విజువల్ లో కనిపిస్తున్నట్లుగా ఇది 70 టన్నుల భారీ వెయిట్ తో ఈ లారీ ఉదయం 5 గంటలకి ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిపోయింది. అయితే అప్పుడు ఆ బ్రిడ్జి మనం ఇక్కడ స్టార్టింగే చూసుకోవచ్చు, అంటే నది స్టార్ట్ అవ్వక ముందే ఇంకా బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కూడా సంభవించలేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది నదికి ఇంకా స్టార్టింగే ఉండడం, అంతేకాకుండా ఒక డ్రైవర్ క్లీనర్ మాత్రమే అందులో ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు ప్రాణాలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ఇక ఈ బ్రిడ్జ్కి వచ్చేసరికి మనకి ఇది 1929వ సంవత్సరంలో దీన్ని బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఏవైతే మనకి హైవే కన్స్ట్రక్షన్స్ జరిగిన తర్వాత ఇది పురాతన బ్రిడ్జ్ కింద పరిగణించి ఇక్కడ నుంచి హెవీ వెహికల్స్ అయితే రాకపోకల్ని నిషేధించడం ఆల్రెడీ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు వినకుండా, అంటే ఇలా అనుమతి లేకుండా ఈయన ఏవుకున్న 5 గంటలకి డిస్టెన్స్ తగ్గుతుందనే ఒక ఉద్దేశంతోనే కేవలం ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయబోవడంలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్కి పక్కనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో హైవే బ్రిడ్జ్ని 6-వేని కనెక్ట్ చేస్తూ ఇంకొక బ్రిడ్జ్ని నిర్మించారు. ప్రస్తుతం అయితే ఇచ్చాపురంకి సంబంధించిన అన్ని రాకపోకలు కూడా ఆ బ్రిడ్జ్ నుంచే జరగాలి. ఇంకొకటి మనం ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. సో నిరంతరం రైళ్లు కూడా ఇక్కడ రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ ఘటన జరిగిన తర్వాత దీనికి ప్రధాన కారణాలను పరిశీలించినట్లయితే ఇసుక మాఫియా వల్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అయితే ఉద్దేశపడుతున్నారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ కోల్పోవడానికి అయితే ఇసుక తవ్వకాలే ప్రధాన కారణం అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనకు అక్కడ కనిపిస్తున్నట్లుగా దీనికి కొంత దూరంలోనే రైల్వే బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది. రైళ్లు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు మొత్తం చూసుకున్నట్లయితే ఇది బహుదా నది ఒడ్డున ఉంది కాబట్టి సాధారణంగా ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇసుక మాఫియా వాళ్ళు ఇష్టాసారంగా ఎవరి అనుమతి లేకుండా నాటబలితో కానివ్వండి లేదా మిగతా ట్రాక్టర్ల సహాయంతో కానీ ఇసుకను తరలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కింద ఉండేటటువంటి పిల్లర్స్ యొక్క సారం తగ్గిపోతుంది, దాంతోనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అటు కూడా అదే తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ప్రాణ నష్టం మాత్రం కొన్ని లక్షలు లేదా వేల సంఖ్యలో ఉంటుందని కూడా ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇసుక మాఫియాని కంట్రోల్ చేస్తే ఇలాంటి ఘటన సంభవించకపోయేది. కేవలం ఇసుక మాఫియాని పట్టించుకోకపోవడం, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరిక బోర్డులు పెట్టడం లేదా కనీస బాధ్యత వహించకపోవడం వలన ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏవుకునే ఈ సంఘటన జరిగింది కాబట్టి పర్వాలేదు, లేదంటే నిరంతరం 2-వీలర్స్ కానివ్వండి, లేదు అనుకున్నట్లయితే చిన్న చిన్న వెహికల్స్ కానివ్వండి, కాలినడకను కానివ్వండి, చాలా వరకు ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఇచ్చాపురంలో ఉండేటటువంటి ఎస్పెషల్లీ ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ పాత బ్రిడ్జ్నే మేము ఇప్పటికీ వాడతాము, ఎందుకంటే మాకు డిస్టెన్స్ తగ్గుతుంది. అయితే సాధారణంగా 2-వీలరు లేదా నడిచి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా వరకు అనువుగానే ఉంటుంది. ఏదైతే మనకి భారీ వెహికల్స్ ఉన్నాయో అవి మాత్రం వస్తే ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ కూలిపోతుందని చెప్పి ఇంతకుముందు అధికారులు కూడా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డిస్టెన్స్ తగ్గుతుంది లేదా టోల్ గేట్కి ఛార్జ్ చేయాలి ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఒక ఎస్కేపింగ్ నేచర్తో ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతామన్నారు చెప్తున్నారు. అయితే ఇది మనకు ముఖ్యంగా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన కాలంలో చూసుకుంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే హైవే మనకు ఉండేదో దానికి ఇది ప్రధాన రహదారిగా ఉండేదంట. ఇక్కడ కొన్ని లక్షల వెహికల్స్ కూడా అప్పట్లో వెళ్ళేవి. దీని యొక్క సారం తగ్గిన తర్వాత మనకి హైవే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు కొత్త బ్రిడ్జెస్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు వెహికల్ వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇక్కడ కొంతవరకు జనాలు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ మనకి అధికారులు లేదా యంత్రాంగ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. ఎందుకు అంటే యంత్రాంగం ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాధారణంగా భారీ వెహికల్స్కి అలో లేదని చెప్పి హెచ్చరిక బోర్డు ఒకటి పెట్టాలి, అంతేకాదు మనకి ఒక సెక్యూరిటీ గార్డెన్ కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి చర్యలు ఏవి కూడా ఇక్కడ జరగలేదని చెప్తున్నారు. అసలు అధికారంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, లేదు ఈ పనుల మీద ఉండేటటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, ఏం చేస్తుందని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజలైతే ఇప్పుడు స్వచ్ఛవతే అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే మేమందరం కూడా 4 గంటల నుంచి ఇక్కడ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాము. కేవలం మా అదృష్టం వల్ల మాత్రమే మీ ఈ సమయంలో ఎవరు కూడా లేకపోవడంతో ప్రాణహాని అయితే ప్రస్తుతానికి ఏమీ జరగలేదు కాబట్టి కొంతవరకు సంతోషిస్తున్నా. అయినప్పటికీ కూడా మాకు ఇలాంటి మార్గం మాకు ఇప్పుడు లేకుండా పోయింది. దీనికి అటు గవర్నమెంట్ కానివ్వండి లేదా యంత్రాంగం కానివ్వండి, ఏ చర్యలు చేస్తారు, వెంటనే మరమ్మతులు చేయించాలి, లేదు అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక రూట్నైనా నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నసింత సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.
ఉంటాయి.